హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా బేసిక్గా మనము టూ స్ట్రోక్ పెట్రోల్ పోర్టబుల్ స్ప్రేయర్ అన్బాక్సింగ్ అది ఎలా పనిచేస్తుందో చూస్తాము. యాక్చువల్లీ అక్కడి నుంచి వచ్చినప్పుడే ఇది అన్బాక్స్ అయిపోయింది. సో చూద్దాం దీంట్లో ఏముంది, ఇది ఫోర్ స్ట్రోక్ కంపారిజన్కి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఫోర్ స్ట్రోక్ పెట్రా టూ స్ట్రోక్ పెట్రా. ఈ వీడియో ద్వారా మీరు ఒక కన్క్లూజన్కి వస్తారు, మీకు టూ స్ట్రోక్ ఎందుకు అవసరము, ఫోర్ స్ట్రోక్ ఎందుకు అవసరం అని మీరు ఒక కన్క్లూజన్ తీసుకునే వీడియో అనుకుంటున్నాను. సో మనకు ఒక పోర్టబుల్ స్ప్రేయర్ ఉంది ఇక్కడ. సో ఒకటి యాజ్ యూజువల్ లాస్ట్ ఫోర్ స్ట్రోక్ వీడియోలో చూసినట్టు పోర్టబుల్ స్ప్రేయరు, టూ పైప్స్, పెట్రోల్ క్యాన్ యాక్సెసరీస్. ఇది మన యాక్సెసరీస్ మన అన్బాక్సింగ్ చేసిన తర్వాత పోర్టబుల్ స్ప్రేయర్కి. ఓకే, సో ఇది మనకు యాజ్ యూజువల్ ఫోర్ స్ట్రోక్లో ఏముందో అదే ఉంటుంది. సో యాక్చువల్లీ 1 మీటర్ హోస్ పైప్ ఇస్తారు, ఈ టూ స్ట్రోక్లో 1 మీటర్ హోస్ పైప్ కూడా ఇవ్వలేదు. మనం అఫ్కోర్స్ 1 మీటర్ ఈజ్ నెగ్లిజిబుల్, అది పనికిరాదు, మనం కొత్తగా తీసుకోవాల్సిందే. సో దీన్ని పరంగా తీసుకుంటే 1 మీటర్ హోస్ పైప్ కూడా ఇవ్వలేదు బాక్స్లో. ఫైన్, హోస్ పైప్ మన దగ్గర ఉంది, ఫస్ట్ ఇదంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత హోస్ పైప్ కనెక్ట్ చేసి పెట్రోలు ఆయిల్, బేసిక్గా దీంట్లో ఒక విషయం చెప్పేది ఏంటంటే పెట్రోలు ఆయిల్ రెండు క్యాలిక్యులేటర్గా మిక్స్ చేసి వేసుకోవాలి. మిక్సర్ ఏమన్నా ఇన్కరెక్ట్గా ఉంటే అంటే చాలా డిఫరెన్స్ ఉంటే అప్పుడు మనకి ఈ స్పార్క్ ప్లగ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ లైక్ 100 రూపీస్ టు 200-220 రూపీస్ వరకు దొరుకుతాయి మనకు. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టే అంటే మ్యాక్సిమం అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టే కొద్దీ క్వాలిటీ బాగుంటుంది. అది మేజర్ డిఫరెన్స్, అది మేజర్ ఛాలెంజ్. ఓకే ఫైన్, విల్ ఇన్స్టాల్ ఇట్ అండ్ విల్ సీ ద పర్ఫార్మెన్స్. ఓకే, యూస్ చేస్తున్నాం అప్పుడే. సో ఇది కొద్ది కొత్తగా ఉంది, సో టూ స్ట్రోక్ లాగా ఇది చూసేది చిన్నగా ఉంది, అది ఫోర్ స్ట్రోక్ లాగా చూసేది కూడా పెద్దగా ఉంది. ఇంకొకటి హోస్ పైప్ తీసుకుంటే, సారీ ఇది ఎగ్జిట్ పైపు, ఇన్లెట్ పైపు, ఎగ్జిట్ పైపు. ఫోర్ స్ట్రోక్ కంపేర్ చేసి ఇది కొద్దిగా తక్కువ ఇచ్చాడు లెంత్, అందుకే మేము డ్రమ్ ఉంచాల్సి వచ్చింది. ఇంకోటి క్వాలిటీ బాగుంది, దానికిన్న ఈ పైప్ క్వాలిటీ అయితే బాగుంది కానీ తక్కువ ఇచ్చాడు. సో అది మనకి యూజ్ కాదు, ఇది బయట దొరుకుతుంది, ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలన్నా మనము అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది బేసిక్ డిఫరెన్స్ ఇప్పుడు మనం గమనించే దాంట్లో. సో ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆన్ చేసి చూస్తామా. సో ఇప్పుడు మన దగ్గర రెండు పైపులు ఉన్నాయి కదా, సో ఈ కొత్తది వచ్చేసి ఫోర్ టూ స్ట్రోక్, ఈ పాతది వచ్చేసి ఫోర్ స్ట్రోక్. సో రెండింటికి 200 మీటర్స్ వైర్ కనెక్ట్ చేశాను. ప్రెషర్ ఎలా ఉంది అనేది చూస్తాము, కంపారిజన్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇంకోటి చాలా వరకు డిఫరెన్స్ తెలియాలంటే గన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వరకు తీసుకుంటే బాక్స్ పీస్లో ఏం గన్స్ ఇచ్చారో అవే ఉన్నాయి. దీనికైనా ఎక్కువ ప్రెషర్ కావాలన్నా, ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ కావాలన్నా కూడా వేరే గన్స్ చేంజ్ చేసుకోవాలి. బాక్స్ పీస్లో వచ్చేది అంత ఎఫెక్టివ్గా ఉండదు, అంత డ్యూరబిలిటీ కూడా ఉండదు. మనము వేరేదైతే గన్ అయితే చేంజ్ చేసుకోవాలి, బట్ ఎమర్జెన్సీ పర్పస్ ఇమీడియట్గా మనం యూజ్ చేసుకునే దానికి మచ్ బెటర్, చాలా బాగుంటుంది, మరి అంత వీక్ ఏం కాదు. ఓకే, సో ఈ కొత్తది టూ స్ట్రోక్, ఇది ఫోర్ స్ట్రోక్. సో చూద్దామా మరి ఎలా ఉందో పర్ఫార్మెన్స్.
పర్ఫార్మెన్స్ ఉంది. ఇది వచ్చేసి సోనాలికా కంపెనీ. సోనాలికా కంపెనీ అంత ప్రెషర్ అయితే లేదు, కానీ ఇప్పుడు మన దగ్గర ఉండే దాంట్లో డిఫరెన్స్ ఏమి టూ స్ట్రోక్కి ఫోర్ స్ట్రోక్కి అంటే, టూ స్ట్రోక్ వచ్చేసి వాటర్ తక్కువ రిలీజ్ చేస్తుంది. అంటే వాటర్ అంటే నేను వాటర్ ఇచ్చాను ఇప్పుడు డెమో పర్పస్, మందు తక్కువ రిలీజ్ చేస్తుంది, ప్రెషర్ కూడా చాలా ప్రెషర్ ఉండదు, తక్కువ ప్రెషర్, వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది. ఈ ఫోర్ స్ట్రోక్ వరకు తీసుకుంటే మందు ఫాస్ట్గా పోతుంది, ప్రెషరు ఫాస్ట్గా పోతా ఉంది. సో ఇది డిఫరెన్స్ చూసాను నేను. ఇంకోటి ఈ గన్ పైన కూడా చాలా డిఫరెన్సెస్ వస్తాయి. మనం గన్స్ చేంజ్ చేసుకుంటే దాని డిఫరెన్సెస్ మారుతూ ఉంటాయి. బాక్స్ పీస్ వరకు తీసుకుంటే టూ స్ట్రోక్ వరకు మనము ఈ నర్సరీ ప్లాంట్స్కి ఏదైనా వాటరింగ్ ఇవ్వడానికి, లేదంటే స్మాల్ ప్లాంట్స్కి, లేదంటే వెజిటబుల్ ప్లాంట్స్కు, అంటే వెజిటబుల్స్కు కల్టివేషన్ చేసేవాళ్ళు ఈ టూ స్ట్రోక్ యూస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ టూ స్ట్రోకు చాలా ప్రెషర్ కొట్టాలి, కానీ దీని వరకు తీసుకుంటే అంత ప్రెషర్ లేదు, తక్కువ ప్రెషర్ ఉంది, అలాగే మందు కూడా చాలా తక్కువ రిలీజ్ అవుతుంది వెన్ కంపేర్ టు ఫోర్ స్ట్రోక్ మన దగ్గర ఉండే మెషిన్ కంపేర్ చేస్తే. సో నా వరకు తీసుకుంటే ఫోర్ స్ట్రోక్ తీసుకునే వాళ్ళు వెజిటబుల్ అంటే మందు ఎక్కువ ఖర్చు వస్తుంది, ఎక్కువ మందు ఎగ్జిట్ అవుతుంది, కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మందు మిగిలాలి, ప్రెషర్ వద్దు అనే వాళ్ళకు టూ స్ట్రోక్ బెటర్. సో ఇది నా ఒపీనియన్. ఇంకో అదర్వైజ్ మందు సేవ్ చేసుకోవాలంటే టూ స్ట్రోక్ తీసుకోండి, పెట్రోల్ సేవ్ చేసుకోవాలంటే ఫోర్ స్ట్రోక్ తీసుకోండి. టూ స్ట్రోక్ మందు మిగిలించాలంటే ఫోర్ స్ట్రోక్ వచ్చేసి పెట్రోల్ సేవ్ చేయాలంటే. ఇది నా కంపారిజన్, నా రివ్యూ. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకో మంచి ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.